ప్లాట్ల బ్రోకర్ల నిర్వాకం బయటపడింది. ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురు పేర్ల మీద బ్రోకర్లు రిజిస్టర్ చేస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా బాపట్ల సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు తనకు న్యాయం చేయాలని ప్లాట్ యజమాని నిరాహార దీక్షకు దిగాడు. తనకు సంబంధించిన ప్లాట్ ను డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని సోమశెట్టి పాండు అనే వ్యక్తి బాపట్ల సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షకు దిగాడు. అధికారులు ఫ్లాట్ల యజమానులు కుమ్మక్కై ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయడం చాలా దారుణమని నాకు న్యాయం చేసే వరకు పోరాడతానని రాజకీయ అండ చూసుకుని ఈ విధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితుడు తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. 2015లో ఆయన పేరు మీద చూస్తున్నారు, మళ్ళీ 2015లోనే వేరే వాళ్ళకి అమ్మారు. ఆ వేరే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే అండి, వాళ్ళు ఏమో వచ్చి ఇప్పుడు ఈసీలు క్యాన్సిల్ చేసుకుంటే ఆయన మాకు అమ్మాడు, మాకు హక్కు ఉందని వాళ్ళు అంటున్నారు. అతన్ని ఫోన్ చేసి అడుగుతుంటే మేము అతనికి డబ్బులు ఇచ్చేసాం, అతను ఈసీ క్యాన్సిల్ చేస్తా అన్నారు. ఎట్లా కానీ ఇప్పటికి 3 నెలల నుంచి తంతు సాగుతుంది, కానీ అది ఈసీ క్యాన్సిల్ అవ్వట్లేదు. నా పేరు మీద ఇవాళ రోజు నేను 10 సంవత్సరాల నుంచి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో సంవత్సరానికి 60,000 పెట్టి చదువుకున్నాను, ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి పంపించుకున్నాను. అది రాజకీయ 2014లో 4 ఫ్లాట్లు తీసుకున్నాను. ఒక ఫ్లాట్ వచ్చేసి 148 గజాలు, 4 ఫ్లాట్లో 2 ఫ్లాట్లు నాది, మా బాబాయిది, ఇట్లాగే ఇట్లా జరిగినాయండి. మా అన్నయ్యది ఇప్పుడు కూడా ఆయన పేరు మీద ఉంది, అది బాగానే ఉందండి. మా 2 ఫ్లాట్లు ఇలా తేడా పడినాయి. పెదకాకర మండలం కొప్రావూరు గ్రామం అండి మాది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. నా ఆడపిల్లల చదువు కోసం నేను 2014లో 150 గజాల స్థలం లోటస్ పాయింట్ కాడ కొనుక్కున్నానండి. అవి నేను ఎవరికి అమ్మలేదు, కానీ ఈరోజు నేను ఈసీ చెక్ చేసుకుంటే అది ఆ తర్వాత ఇద్దరికి అమ్ముడిపోయినట్టుగా ఈసీలో చూపిస్తుందండి. అలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి నేను ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో కనుక్కున్నాను, లేదంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్. నా కంపెనీ అయినా వేరే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కమ్మారని చెప్పి తెలుస్తున్నాను. అది ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది న్యాయం చేసుకోవాలంటే అటు స్టేషన్కి వెళ్ళినా కానీ న్యాయం జరగట్లేదు, ఇటు ఆఫీస్కి వచ్చినా కానీ న్యాయం జరగట్లేదు. నా కంపెనీ అయినా ఏం చెబుతున్నానంటే అది తెలియకుండా జరిగిందండి, అవి అన్నీ మేము కట్ చేస్తామని చెప్పి 4 నెలల నుంచి అలాగే అంటున్నారు. ఇది ఏ విధంగా న్యాయం జరిగితే ఇప్పుడు అయితే కూడా నాకు నమ్మకం లేదు. అందుకనే చెప్పి నేను ఇప్పుడు వచ్చి ఆఫీస్ కార్డు నిరాహార దీక్ష కూర్చున్నాను. బాపట్ల రిజిస్టర్ ఆఫీస్ కార్డు నిరాహార దీక్ష కూర్చున్నానండి. ఇప్పుడు ఇప్పటికైనా కానీ ఈ స్థలం నాకేదో వచ్చేసింది, మా పిల్లలు భవిష్యత్తు ఏదో బాగుపడుతుందని కాదండి, నాలాగే అమాయకులు ఇంకా చాలామంది మోసపోకుండా ఉంటారని చెప్పేసి భవిష్యత్తులో ఇలాగే జరగకూడదు అని చెప్పేసి నేను ముందుకు వచ్చి ఇలాగ ఉంచడానికి దాన్ని